శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతు. తులా రాశి వారికి ఫిబ్రవరి 18వ తారీఖు తర్వాత ఎలా ఉంటుంది, రవి యొక్క మార్పు రావి ఎప్పుడైతే మకరంలో కుంభంలో ప్రవేశిస్తాడో ఈ విధంగా ఉంటుంది. సంతానానికి కావలసిన యోగాలను ఇస్తారు. సంతానం అంటే పిల్లలకి జరగవలసిన సత్ఫలితాలన్నీ వస్తాయి తులారాశి వారికి. అయితే పిల్లలకి కలగవలసిన ఫలితాలన్నీ రావడం అంటే మన పిల్లలకు ఉద్యోగం చదువుకుని చేస్తుంటే వాళ్ళకి ఒక ప్రమోషన్ రావడం, పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళు అనుకున్న కాంపిటీషన్ ఎగ్జామ్ పాస్ అవ్వడం, ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నాం ఎగ్జామ్ సక్సెస్ఫుల్ అవ్వడము, అదేవిధంగా మనకు పిల్లలు వాళ్ళు ఏదైనా కష్టాలు ఉంటే ఆ కష్టానికి ఒక విముక్తి కలగడము, ఇట్లాంటివన్నీ పిల్లలకి జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. తులారాశి వారికి ఏళ్ళక్షణ ప్రభావం వదిలేయడం వల్ల ఒక అడ్వాంటేజ్, కుటుంబ స్థానంలో కూర్చుడు బలంగా ఉండడం వల్ల అదొక అడ్వాంటేజ్, పంచములో రవి ఉండడం కూడా మూడో అడ్వాంటేజ్. అంటే తులారాశి వారికి ఇక్కడ పంచమ స్థానం రవి ప్రవేశం అనేది ఒక యోగంగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏదైనా ప్లాన్ చేసుకున్న పిల్లల ద్వారా, అదేవిధంగా చక్కటి ప్లాన్స్ ఇంకేమైనా చేస్తున్నా అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలకు సంబంధించిన అంటే వ్యవహారాలకు సంబంధించిన ఏదైనా పనులు చేసుకుంటున్నా మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేసినా ఒక సక్సెస్ అనే పెరగడానికి ఈ తులారాశి వారికి బాగా కనిపిస్తుంది. ఇక్కడ తులారాశి వారు చేసే పనులు ఒక భాగంగా ఏంటంటే శనిశ్వరుడు బదిలేయడం, రవి మంచి బలంగా ఉండడం, వీటన్నిటికీ అనుసంధానం చేసుకుంటూ నిత్యం మీరు చేసేది నారాయణ అష్టాక్షి మహామంత్ర సాధన చేసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో లీగల్ వ్యవహారాల్లో కూడా చూసుకుంటే దాని రీత్యా కూడా అన్ని విధాలుగా కూడా ఇక్కడ పాజిటివ్స్ అనేది బాగా కనిపిస్తుంది. కొత్త వ్యాపకం పిల్లల ద్వారా చేయాలనుకున్న వ్యాపార వ్యవహారం ఏదైనా శ్రీకారం చుట్టాలనుకుంటే మాత్రం దాన్ని సఫలీకృతంగా కనిపిస్తుంది పంచమంలోకి ఎవరైతే రవి ప్రవేశిస్తారో. ఇది అరుదైనది కాకుండా అద్భుతమైన సమయంగా మనం భావించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 లోపల కొత్త వ్యాపార వ్యవహారాలు సంతకాలు పెట్టడం కానీ, వివాహ వ్యవస్థలో చేసే ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళడం కానీ, ఇలా ఏది చేయాల్సిన తులారాశి వారికి అన్ని పనుల్లో కూడా చక్కటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఏమాత్రం భయపడక్కర్లేదు, సత్మార్గంలో మంచి యోగంలో ముందుకెళ్ళడానికి అవకాశం చెప్పగలుగుతాం. ఇంకా దీనికి తోడుగా ఇంకొంచెం చక్కగా అవ్వడానికి కోసం వీళ్ళు చేయాల్సిన పనులు నారాయణ అష్టాక్షి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటే ఇంకొంచెం సత్ఫలితాలు వచ్చే అవకాశం, రాజమార్గం రాజ్యం పొందే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. శుభం విజయం.